నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియా ఇప్పుడు మనం శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఏడడుగులు ధారావాహికం నుండి నాలుగో భాగాన్ని వినేద్దామండి సాయంత్రం ఇంటికి వెళుతూనే మామగారికి ప్రకాష్ విషయం చెప్పింది కాత్యాయని ఆ మాట విన్నాయన కోడల్ని నోరు తెరుచుకు చూస్తూ ఉండిపోయాడు వాడెప్పుడు నాతో అనలేదే అతడు ఇంతవరకు నా దగ్గరికి వచ్చి మీ అబ్బాయి బాకీ ఉన్నాడు అంటూ అడగనూ లేదు ఎప్పుడో నీ పెళ్ళి కాకముందు చాలా గొడవలు జరిగితే నేనే మన ఊరు వెళ్ళి అయిన కాడికి రెండు ఎకరాలు అమ్మి ఆ తెచ్చి చెప్పులన్నీ తీర్చేశాను అంత గొడవ జరిగిన తర్వాత మళ్ళా వీడ ఇలాంటి పనులు చేస్తాడని నేను అనుకోలేదు అన్నాడు ఆయన దిగులుగా నా భయం అది కాదు మావయ్య గారు ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అని జీరమైన కంఠంతో అంది నేను ఉద్యోగంలో చేరి సంపాదనలో పడ్డాను వసూలు చేసుకోవటానికి ఓ ఆధారం దొరికింది కదా అని పుట్టలో నుంచి పావుల్లో ఒక్కొక్కళ్ళు బయటకు వస్తుంటే మనం గెలగెల్లాడాల్సిందే అంది దిగులుగా ఆయన మాట్లాడలేక కళ్ళు మూసుకున్నాడు మనిషిని వ్యసనాలు ఎంత హీన స్థితికి దిగజారుస్తాయి నియంత్రణ లేని కోరికలే మనిషిని అధపాతాళానికి తీసుకువెళ్ళేది సప్త వ్యసనాల్లో వేటి బారిన పడినా మనిషి ఇంద్రియాలకు బానిసగా మారి అవి నడిపినట్లు కీలు బొమ్మల్లా నడుస్తూ వాళ్ళనే కాక వాళ్ళ మీద ఆధారపడిన వాళ్లను హీనపరుస్తారు ఏం చేస్తాం అలాంటివి ఇంకేమైనా ఉండి బయటకు వస్తే ఉన్న ఆ కాస్త చెక్కను అమ్మేసి బాకీలన్నీ తీరుస్తాను మధ్యతరగతి మనుషులకి ఈతి బాధలు తప్పు ఇటు ఎక్కడ అవమానాలు పాలవాల్సి వస్తుందో అనే భయం ఒకవైపున నిర్వీర్యం చేస్తూ ఉంటే అటు తెగించి పోరాడే శక్తి లేని మనం త్రిశంకు స్వర్గంలో బతుకుతున్నాం చాలా బాధపడుతూ అన్నాడైనా అయిన సరిగ్గా భోజనం కూడా చేయలేకపోయింది ఏదో తిన్నాననిపించి తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుంది అన్యమనస్కంగానే ఆమెకు అంత అయోమయం అయిపోతోంది బ్రతికున్నంతకాలం ఏడ్పించుకు తినటమే కాకుండా చచ్చి సాధిస్తున్నాడన్నమాట మొగుడు ప్రతి నెలా వచ్చే జీవితంలో కొంత తన ఖర్చు కట్టి పెట్టుకుని మిగిలిన దాంట్లో సగం ఇంటి ఖర్చులకు గాను మామగారికి సగం అన్నయ్య బాకీ తీర్చేందుకు ఇద్దామనుకుంది అంతా తారుమారవటంతో ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు సెల్ మోగింది ఆనందరావు ఫోన్ చేశాడు రాత్రే వచ్చినయ్యే మీ ఎంఏ అప్లికేషను సిలబస్ పొద్దున్న ఆఫీసులో ఇద్దాం అనుకున్నాను బయటకు పని మీద వెళ్ళేటంతా ఇవ్వలేకపోయాను రేపొద్దుని ఇస్తా అన్నాడు మంచిదండి అంది అవి తెచ్చిన మా స్నేహితుడు లెక్చరర్గా పనిచేస్తున్నాడు ఫిలాసఫీకి అంత డిమాండ్ ఉన్నట్లు అనిపించటం లేదు మరి ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుందేమో అంటున్నాడు వాడు కాచి చిన్నగా నవ్వింది నాకు లెక్చరర్గా పనిచేయాలని కోరిక ఉన్న ముందు ఆ సబ్జెక్టు చదవాలనుకుంటున్నది మనశ్శాంతి కోసం ఒక్క క్షణం మాటలు కూర్చుకుంటున్నట్టుగా ఆగింది సృష్టిలో మరే ప్రాణికి లేని విధంగా మనిషికి రెండు జీవితాలు ఉన్నాయి మొదటిది భార్య బిడ్డలు ఆస్తిపాస్తులతో కూడిన లౌకిక జీవితం అయితే రెండోది భక్తిభావంతో కూడిన ఆధ్యాత్మిక జీవితం మొదటి దాంట్లో నేను ఘోరంగా విఫలమయ్యాను కనుక ప్రశాంత జీవితం గడపాలి అంటే రెండో దాన్ని ఆశ్రయించక తప్పదు బ్రతుక్కి అంతిమ పరమార్థం ఏమిటో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అలా చెయ్యకపోతే జీవితం అసంపూర్ణమే అవుతుంది కనిపించేదంతా ఏనాటికైనా నశించేదే కాబట్టి శాశ్వతమైన పారమార్థిక సంపద పొందిన వారే ధన్యులవుతారనేది నా నమ్మకం అంది ఆమె మాటల్ని మనసు పెట్టి వింటున్నాడు ఆనందరావు ఆత్మీయ మిత్రుడి చెల్లులు పడుతున్న బాధలు చూస్తూ ఉంటే అతనికి ఎంతో జాలి చిన్న వయసులోనే ఆమె మనసులో ఎన్ని ఆలోచనలు నిక్షిప్తమై ఉన్నాయి ఇవన్నీ పోయిన బాధలు ఇప్పుడు బయటకు వస్తున్నాయా అష్టైశ్వర్యాలు ఆనందాన్ని పంచుతాయని అనుకుంటారు అందరూ వాటికి అతీతంగా ఆధ్యాత్మిక నివేదనే ఆత్మానందానికి ప్రేరణ అవుతుందంటాను నేను ఆ భాగ్యం పొందిన వారందరూ లక్ష్మీపుత్రులే ఆ సత్యం తెలుసుకున్న ఎవరి జీవితాల్లోనూ నిరాశ అసంతృప్తులకు తాగుండదు అని కొద్ది క్షణాలు ఆగింది కాచాయని బోరు కొడుతున్నానా అంది సంశయంతో లేదు లేదు సుషుప్తావస్థలో ఉన్న నా మనసును తట్టి లేపుతున్నారు అన్నాడు కించిత్ తడబడుతూ ఆనందరావు ఆధ్యాత్మికత అనేది ఒక జీవన విధానం ఏదో విధంగా జీవిస్తూ ఉంటారు కొందరు తాము జీవిస్తున్న విధానమే మంచిది అనుకుంటారు మరికొందరు జీవించడానికి ప్రమాణాలు ఏమిటని ఎదురు తిరుగుతూ ఉంటారు ఇంకొందరు జీవితానికి అర్థం తెలుసుకోవాలి అనుకుంటే ఒకే ఒక మార్గం ఉంది అది ఆధ్యాత్మికతతోనే సాధ్యమవుతుంది రామకృష్ణ పరమహంస వివేకానంద లాంటి మహనీయుల ఉద్బోధాలు చదవాలని అసలు ఈ మనిషి ఏంటి ఎందుకు జన్మించాడు ఏం సాధించాలని బ్రతుకుతున్నాడు తినటము సుఖాలు అనుభవించటమేనా జీవిత పరమార్థం లోతుగా వెళ్ళి మనసుకెక్కించుకోవాలని వీలుంటే పరిశోధనలు చేయాలని ఉంది అంది కాచాయిని మీరు తప్పకుండా విజయం సాధిస్తారు అన్నాడు ఆనందరావు దృఢమైన కంఠంతో కాచాయిని ఆఫీస్కు వెళ్ళిన గంటకు మురళి నుండి కాల్ వచ్చింది అంతకు పది నిమిషాల ముందే ఆనందరావు వచ్చి అమ్మే అప్లికేషన్ ఇచ్చి వెళ్ళాడు చెప్పన్నయ్యా అంది ఎట్లా ఉన్నావమ్మా ఊరికి నేను ఫోన్ చేశాను అమ్మికి జలుబు చేసి రాత్రి జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తేవ డ్రాప్స్ ఇచ్చాడు ఇప్పుడు చాలా వరకు తగ్గిందిలే కానీ మీ వదిన ఒక మహా కంగారు కాచే ఫోన్ చేసి చెప్పమని ఆఫీస్కి వస్తూ ఉంటే మరీ మరీ చెప్పింది నువ్వేమీ హడావిడి పడుతూ రావద్దులే అన్నాడు అమ్మి అంటే ఆయన కూతురు సంవత్సరం దాకా బాలసారు చేయనున్నాడు కాబట్టి పాపను అమ్మి అని పిలుస్తున్నాడు ఆ పాప తన అమ్మే అంటూ నామకరణం అప్పుడు ఆమె పేరు పెట్టాలనుకున్నాడు మరి మోటు పేరు కదా అన్నయ్య అంది నవ్వుతూ కాచయిని పోని అమ్మ పేరు విశాలాక్షమ్మ కాబట్టి అని పెడదాంలే అని కూడా చెప్పింది ఫైన్ అప్పటి వరకు దాన్ని అమ్మ పిలుస్తాను అన్నాడు నేను సాయంత్రం వస్తున్నానన్నా పొద్దుపోయిన తర్వాత మియాపూర్ వెళ్ళటం కష్టం కదమ్మా ఎలాగూ ప్రతి ఆదివారం వస్తూనే ఉన్నావు మేనగోడల్ని చూడటానికి అన్నాడు అమ్మిని చూసి పది నిమిషాలు కూర్చొని వెళ్తానులే అంది అయితే ఓ పని చెయ్యి ఆనందరావు స్కూటర్ మీదరా వాడికి నేను ఫోన్ చేసి చెప్తాను ఆఫీస్ నుంచి వస్తూ తీసుకొని రమ్మను తర్వాత నేను నిన్ను సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర బస్సు ఎక్కిస్తాను అన్నాడు మురళి నేనేమన్నా చిన్నపిల్లన అన్నయ్యా ఉద్యోగస్తురాల్ని అంది పెద్దగా నవ్వుతూ కించిత్ గర్వంగా మృగాళ్ళు పసిపిల్లల్ని పండు ముదు వదలటం లేదు అన్నాడు చెల్లెల మాటలకి మురళి నవ్వుతూ పాపను చూసి వచ్చేటప్పటికి ఎనిమిది గంటలైంది ఇంటికొస్తే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది తోడి కోడల గదిలో దీపం కూడా వెలగటం లేదు అత్తయ్య గారు అక్కయ్య ఎక్కడికి వెళ్ళింది బావగారు కూడా వచ్చినట్టు లేరు అంది వానస్థలిపురం ఆమె చెల్లెలు ఇంటికి వెళ్లారమ్మా వాళ్ళ చిన్నమ్మాయిని తెచ్చుకుని పెంచుకోవాలనుకుంటున్నారు కదా రేపు ఆదివారం దాని పుట్టినరోజుట ఇక్కడే కేక్ కోయిస్తారట వాళ్ళకి ఆ మాట చెప్పి అట్నుంచి అట్టే సినిమాకి వెళ్ళొస్తామన్నారు అంది అత్తగారు మంచిదే ఏం మంచమ్మా ఇంట్లో మనిషి పోయి రెండు నెలలు కూడా కాలేదు కేకులు కొయ్యటం ఫంక్షన్లు చేయటం ఏం సబబు ఇలాంటి పట్టింపులు చూడాల్సిన అవసరం లేని మీ అన్నయ్యే పుట్టిన పిల్లకు సంవత్సరం దాకా బాలసార చెయ్యనంటూ కూర్చున్నాడు సొంత తమ్ముడు పోతే వీడికి చీమ కొట్టినట్టుగా కూడా లేదు చక్రం తిప్పేదంతా ఆ మహాతల్లే మరి కాస్త నిరసనగా అంది అసలు వాళ్లకు కొడుకు పెళ్లం వైపు వాళ్లను అందున ఆడపిల్లను దత్తు తెచ్చుకోవటం ఇష్టం లేదు అయినా ఎంత వయసు మీరిందని భాగ్యలక్ష్మికి ముప్పై ఐదు వాళ్లను రామేశ్వరం పంపి నాగ ప్రతిష్ట చేయిస్తే సానుకూలమవుతుందని నమ్మకం కొడుక్కి పుట్టిన వాళ్ళైతేనే తాము ఆప్యాయంగా దగ్గరకు తీయగలుగుతామనేది మనసులోని ఉద్దేశం ఆడపిల్లైతేనే అత్తయ్య గారు నేను మనవణ్ణిస్తాను కదా అంది పకపక నవ్వుతూ నమ్మకం ఏముంది చూడండి మీ చిన్నబ్బాయే మీ మనవుడు అవుతాడు అంది కాచ్చాయని ఆమె మొహం చిట్లించింది అదే నిజమైతే వాడి పోలికలు రాకుండా చూడటానికి నేను ఎన్ని అవస్థలు పాడాలో అందావిడ వాడిని పెంచేది కాచాయని చట్టుకున్న తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది గుడ్డలు మార్చుకునేందుకు భోజనం చేసి మంచం మీద పడుకుంటే తోటికోడలు బావగారు సినిమాకి వెళ్ళిన విషయం పదే పదే రాగా పెదవుల మీద ఒక చిరునవ్వు విసిరింది పెళ్ళయ్యి అత్తగారింట్లో ఆలు పెట్టిన పది రోజులకి తన భర్త ఒకరోజు సాయంత్రం సినిమాకి వెళ్దాం పదమంటూ హడావుడి చేశాడు గంట ముందే ఆఫీస్ నుండి వచ్చి బయలుదేరింది తను ఏ చీర కట్టుకోవాలో జడ ఎలా వేసుకోవాలో మరీ చెప్పి తయారు చేశాడు తను వారిస్తున్నా వినకుండా బయట కాలు పెట్టగానే కొత్త పెళ్లి కూతురు నడవకూడదు అంటూ ఆటో ఎక్కించాడు సెంటర్కి వెళ్ళగానే ఎంత వద్దన్నా వినకుండా సన్న పట్టీలున్న ఎత్తు మడమల చెప్పులు కొన్నాడు ఇప్పుడు టిఫిన్ తిందావా లేకపోతే సినిమా అయిపోయిన తర్వాత ఒకసారి భోజనం చేద్దావా అన్నాడు భుజం మీద చెయ్యి వేసి పక్కగా నడుస్తూ రోడ్డు మీద అలా నడవటానికి బిడియం వేసి తనే ఆ చేతిని బలవంతంగా భుజం మీద నుంచి తీసేసింది ముద్దపప్పు అత్తయ్య గారికి వంట చేయొద్దరు చెప్పలేదు కదా భోజనం వద్దు ఇప్పుడు టిఫిన్ చేసి వెళ్దాంలేండి అంది అక్కడ హడావుడే ముందు స్వీటు తర్వాత మసాలా దోశ వెధవ కాఫీ ఎప్పుడు ఉండేదేనంటూ బాదం పాలు బిల్లు నూట యాభై రూపాయలు బయటకు వస్తూ నేను ఎదురుగ్గా ఉన్న షాపులకు తీసుకువెళ్ళాడు అక్కడ వివిధ రకాల డిజైన్లలో రంగురంగుల మెరుపురాళ్లతో ఇమిటేషన్ నగలు నెక్లెస్లు గాజులు దుద్దులు జోకాలు కళ్ళు చెదిరేలా మెరుస్తున్నాయి షో నాకున్నవి చాలు అంది మొహమాటంగా నాకు చాలవు నా భార్య ఎప్పుడు తళ్ళతళ్ళ మెరిసిపోతూ ఉండాలి వడ్డాణం తీసుకుంటావేంటి అన్నాడు నాకేమి వద్దు అంది ఆయన మాటలకు మురిసిపోతూ ఇప్పుడు ఆడవాళ్ళంతా ఫంక్షన్స్కి పెట్టుకొచ్చేవన్నీ బంగారు నాగలనేనా నీ ఉద్దేశం ఇలాంటివే బయటకు వెళ్ళినప్పుడల్లా తడవకో రకం పెట్టుకుంటున్నారు తమ ఇల్లంతా సొమ్ములే అన్నట్టుగా తీసుకో రెండు మూడు రకాల గొలుసులు గాజులు ఇయర్ టాప్స్ అంటూ వద్దన్నా వినలేదు వెయ్యి రూపాయలకు సరిపడా కొన్నాడు సినిమా చూసి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి పది దాటింది భోజనం చేసి మంచం మీద చేరుతూ ఉండగా చెప్పాడు రేపటి నుంచి నువ్వు ఎన్ని రకాల అందాల్లో కనపడతావో నేను చూడాలి తెలిసిందా అంటే మురుసుకుంటూ తల ఊపింది తను తానెంత ముద్దో తర్వాత పదిహేను రోజుల్లోనే తెలిసిపోయింది తనకు చివరకు మిగిలింది ఆనకిలీ సొమ్ములేనని బీరువాలో నుంచి బంగారపు అన్నీ మాయమైపోయినాయని కాంగారు పడుతూ ఆయనతో అంటే అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా ఇంట్లో ఎంతమంది ఉండి ఎవరు లోపలికి వస్తున్నది ఎవరు పోతున్నది గమనించనక్కర్లేదా అంటూ ఎదురుదాడి ఆయనే వాటిని తాగటానికి డబ్బులు లేక తీసుకువెళ్ళి ముందు తాకట్టు పెట్టి తర్వాత పూర్తిగా అమ్మేశాడని ఒకసారి మైకంలో చెప్తూ తనను మీదకు లాక్కుంటూ ఉంటే విసిరి యవతలకు నెట్టేసింది కోపంతో ఆయనకు మైకం తగ్గిన తర్వాత నిలదీస్తే తన ఒళ్ళంతా దెబ్బలతో వాచిపోయింది అవే కాకుండా నాటి మూడు పట్టు చీరల్లో రెండు మాయమైపోయాయి ఇప్పుడు అనిపిస్తోంది లలితాదేవి ఆమె స్తోత్ర పారాయణకు పనికొస్తుందని ఒక చీరను భద్రపరిచిందని మొదటి సంవత్సరంలో కాళ్ళరాత్రులు ఎన్నో చూసింది తను ఆ అనుభవం నేర్పిన పాఠంతో మౌనాన్నే శరణం వేడుకోవటంతో రెండో సంవత్సరం శరీరాన్ని వాతల నుంచి వాపుల నుంచి కాస్త దూరం చేసుకోగలిగింది అప్పటికీ ఒకటి రెండు రాత్రులు ఏదో కారణాన్ని నరకం చూపించాడు ఎవరికి చెప్పుకుంటుంది ఆ నాలుగు గోడల నడుమ జరిగే భాగవతాన్ని ముసలివాళ్ళు చిన్న కొడుకు ముందు నోరు తెరవలేరు బావగారు లేచినప్పటి నుంచి తమ్ముడి మీద కోపమంతా అమ్మా నాన్నల మీద కక్కిస్తూ ధూమ్ అనడంతోనే సరిపోతుంది దానికి తోడు ఆయన భార్య గారు సూటిపొటి మాటలతో ఏదో వంకన సాధింపు అన్నయ్యతో చూచాయిగా ఎప్పుడన్నారా కొరా అన్న ఆయనకు మనస్తాపం కలిగించటం ఇష్టం లేక జరుగుతున్న తంతు ఇది అని నిర్దిష్టంగా చెప్పలేకపోయింది తన మనసు విప్పి పరిచేది ఒక్క రుక్మిణిదేవి ఆంటీ ముందే ఆమె ఆవేశపడకుండా ఆలోచన చేసి సలహా ఏమైనా ఇస్తుందేమోననే ఆశతో సాయంత్రం నాలుగైంది ఆ సమయంలో ప్రతి వాళ్ళు అవుతుందా అని గడియారం వంక చూస్తూ కూర్చుంటారు పనులన్నీ ఆపేసుకుని లలిత అడిగింది సాయంత్రం కోటికి వెళ్దాం రాకూడదు రేపు నా పుట్టినరోజు చీర కొనుక్కోవాలి అంటూ అప్పటికే ఆమె బాత్రూంలోకి వెళ్ళి తలదూవుకుని పౌడర్ రాసుకుని వచ్చింది పెందలాడే పంపిస్తాన్ల ఇంటికి ముముంకోకి చెప్పి ఓ అరగంట ముందుగా బయలుదేరదాం అంది నవ్వుతూ ముముంకో ఆ సెక్షన్కి తలకాయ పరమచాదస్తుడు చెప్పిందే చెప్తూ ఉంటాడు అడిగిందే అడుగుతూ ఉంటాడు అందుకే ముసలి ముండా కొడుకుని ముద్దుగా ముమ్ముంకో అని పిలుచుకుంటూ ఉంటారు అందరూ శుభాకాంక్షలు అంటూ చెయ్యి చాస్తూనే వెళ్దాంలే అంది కాచాయిని మరీ తలదూకుని తయారవ్వు అంది లలిత ఇప్పుడు అవన్నీ దేనికి బాగానే ఉన్నానుగా కాస్త ముఖం అన్న కడుక్కురా జిడ్డుగా అరుతోంది తప్పక బాత్రూమ్కి వెళ్ళింది కాచాయిని ఉద్యోగం చేసే ఆడవాళ్లలో చాలామంది ఆఫీస్కి ఎంత ఫ్రెష్గా వస్తామో ఇంటికి అంత ఫ్రెష్గా వెళ్తేనే హాయిగా ఉంటుంది అనే భావనలో ఉంటారు సాయంత్రం ఐదుకు అరగంట ముందు నుంచే తయారవటం మొదలు పెడతారు కాత్యాయని కాసిన నేళ్లతో మొహం కడుపుని బొట్టు చేసుకుని వచ్చింది ఇంకొక పది నిమిషాల్లో అనుకుంటూ ఉండగా ప్రకాష్ వచ్చాడు నమస్తే మేడం అంటూ కుర్చీ లాక్కుని ఆమె ఎదురుగ్గా కూర్చున్నాడు చిరాకు వేసింది కాత్యాయనికి అతడిని చూస్తూ ఉంటే నాకు అభినందనలు చెప్పాలి అన్నాడు దేనికి అంది నుదురు చిట్లించి నేను శశిధర్ సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఈ రోజున ఒకేసారి ఈ ఆఫీసులో చేరాం కాబట్టి అన్నాడు గారబట్టిన పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ అసలు పొద్దున్నే వచ్చి చెప్దామనుకున్నాను కానీ బంధువులు రావటంతో ఆఫీస్కే ఆలస్యంగా వచ్చాను వచ్చిన దగ్గర నుండి ఊపిరి సలపనంత పని అన్నాడు తన మొగుణ్ణి అంత దౌర్భాగ్యుడిగా చేసినందుక ఇప్పుడు ఈయన గారికి అభినందనలు చెప్పాల్సింది అనుకుంది మనసులో కానీ ఐదు సంవత్సరాలు నిండకుండానే ఆయన పోయారు కదా అంది కసిగా అతడినే చూస్తూ మరి నువ్వెప్పుడు పోతావో అన్నట్లుగా పుట్టటం చావటం మన చేతిలో పనా మేడం జీవితాన్ని ఆనందించటమే మనం చేయగలిగేది అన్నాడు పక్కపకా నవ్వుతూ అతడు ప్రతి అడ్డగాడిదా వేదాంతం మాట్లాడేవాడే తిక్కరేగింది కాత్యాయనికి చావటం కూడా మన చేతిలోని పని ఆయన నిరూపించాడు కదా మీ స్నేహితుడు అంది వాత పెడుతున్నట్లుగా అతడిని కత్తిరించాలన్నట్లుగా లలిత లేచి వ్యానిటీ భుజానతో గెలిచుకుంటూ పద మళ్ళీ ఆలస్యం అవుతుంది అంది కాత్యాయని లేచి నిలబడింది ఆడవాళ్ళు పెందలాడే బయలుదేరారు అంటే ఈరోజు ఏ షాపులో సేల్స్ బాయ్ కర్మ కాలిందో ఏం కొనాలనుకుంటున్నారు మేడం మార్కెట్ అంతా నాకు తెలిసిందే మీకు మంచి డిస్కౌంట్ ఇప్పిస్తాను ఎక్కడ కొన్నా ఏం కొన్నా నన్ను కూడా రమ్మంటారేమిటి అన్నాడు ఇవాళ పౌర్ణమి కదా బాలాజీ టెంపుల్కి వెళ్ళి పొర్లుడు దండాలు పెడితే మంచిదని మాకొక పెద్ద ఆయన చెప్పాడు అందుకే వెళ్తున్నావు నువ్వెందుకులే అంది లలిత చురకంటిస్తున్నట్లుగా అంటిస్తున్నట్లుగా ఆమె అతడి వలన ఒకసారి జీవితంలో అవమాన పరిస్థితిని ఎదుర్కొన్న మనిషి బయటకొచ్చి బస్సు కోసం నిలిచినప్పుడు కార్చాయని లలితను అడిగింది వీడు బాగా డబ్బున్నవాడా అడిగిన వాళ్ళందరికీ అంతంత డబ్బు అప్పగా ఇస్తూ ఉంటాడు అంది వాడి బంద ప్రతి ఆఫీసులోనూ బురక తగిలించుకున్న పెద్ద కొందరు ఉంటారు ఉన్న డబ్బును వాళ్ల పేరు బయటికి రాకుండా వడ్డీలకు తిప్పి మరింత సంపాదించాలనే యావ అప్పునిచ్చి వసూలు చేసుకోవటం నలుగురుల నామర్ధ మొండి కేసులైతే కాకుండా వసూలు చేసుకోవటము కష్టమే అందుకనే ఇలాంటి వ్యాధవాల్ని బ్రోకర్లుగా పెట్టుకుంటే తమ పేరు బయటికి రాదు ఫస్ట్ నాడు టంచనగా డబ్బులు వసూలు అవుతాయి ఇవ్వకపోతే చొక్కా పట్టుకుని తెచ్చేందుకు వెనుకాడరు వీళ్ళు వచ్చే వడ్డీని ఇద్దరు పంచుకుంటారు అంది నవ్వుతూ నాకు తెలిసినంతవరకు వీడు కొంత సొంత డబ్బు కూడా తిప్పుతూ ఉంటాడు ఎంత సంపాదన లేకపోతే చేస్తున్న ఈ ఓడి ఉద్యోగంలో కొడుక్కి వేలు డొనేషన్ కట్టి కార్పొరేట్ స్కూల్లో ఎల్కేజీలో చేరుస్తాడు అంది అంటే స్నేహితుడిలాగా సంసారాన్ని నాశనం చేసుకోలేదన్నమాట అంది కాత్యాయని అమ్మో బహు కీలాడి వాడు అందరినీ ముంచటమే కానీ వాడు మునగడు భార్య ఇంకొక ఆకు ఎక్కువ చదివింది వీడి సంపాదన అంతా ఆమె చేతిలో సరి వీడు ఎట్లా తిరిగినా ఆమెకు అనవసరం అంది లలిత ఇలాంటి మనుషుల గురించి వింటూ ఉంటే చాలా విచిత్రంగా తోచింది కాత్యాయనికి ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండు తరచూ నీ దగ్గరికి వస్తున్నాడంటే నీ మీద కన్నేశాడేమోనని అనుమానంగా ఉంది చెప్పాలా వద్దా అన్నట్లు సంశయిస్తున్నట్లుగా కొద్దిసేపు ఆగి చిన్నగా చెప్పింది లలిత అంటే అర్థం కానట్లుగా అడిగింది కాచాయిని ఏం చేస్తాడేం వాడు చెప్పిన అప్పు తీర్చకపోతే చంపేస్తాడా నేను ఒకసారి అమ్మకు జబ్బు చేసినప్పుడు అర్జెంటుగా కావలసిన రెండు వేలు తీసుకున్నాను రెండు నెలల్లో ఇస్తానని తీరు దూగానిలే తొందరేమిటి అంటూనే చివరికి ఒక రోజున ఎక్కడికన్నా పోయి నాలుగు రోజులు ఎంజాయ్ చేసి వద్దామా అంటూ బయటపడ్డాడు దాంతో బాకీ కూడా చెల్లైపోతుంది అంటూ ఓ వెధవ నవ్వు నిజమా మరొకసారి ఆ మాట అన్నామంటే నడి రోడ్డు మీద పళ్ళు వాయిగొట్టడమే కాకుండా ముప్పై ఆరు పళ్ళు ఓడగొట్ట చేతిలో పెడతాను జాగ్రత్త అంటూ ఒక స్ట్రాంగ్ డోస్ ఇచ్చి హైదరాబాద్లోని ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ పేరు చెప్పి ఆయన మాకు చాలా దగ్గర బంధువు చెప్పుకొని తినిపించమంటావా అంటూ ఓ టస్సా కూడా ఇచ్చాను మళ్ళీ ఆ మాట ఎత్తలేదు జీతం రాగానే వాడిని నేనే పిలిచి వడ్డీతో సహా మొత్తం వాడి మొహాన కొట్టి పంపించేశాను అందుకే హెచ్చరిస్తున్నాను జాగ్రత్తగా ఉండమని నువ్వా మొగుడు లేని దానివి మాగాడి కోసం ఆవురావురు అంటూ ఉంటావని వాడు కలలు కంటూ ఉంటాడు ఆ పైన పెద్ద మొత్తపు బాకీని వదిలించుకోవటానికి తేలిగ్గా ఒప్పేసుకుంటావనే ధైర్యం కూడా మనసులో ఉండుంటుంది అంది లలిత అయిన మనసంతా కలుషితం అవ్వగా కంగారు పడిపోయింది ఆ మాటలకు ఆదివారం ఉదయానం విశ్వం భాగ్యలక్ష్మి కలిసి వాకిటి ముఖద్వారానికి మామిడి మండలు కడుతూ ఉంటే చికాగ్గా చూసింది ముసలామే అమ్మ రాత్రికి హైరాణ పడుతు నువ్వేం చెయ్యొద్దు కేటరర్కి చెప్పాము వాళ్ళని అన్ని చేసి తీసుకొస్తారు అంతా ఓ పాతికి మంది అవుతాము మా మరదలు ఎలాగో వచ్చి సాయం చేస్తుంది మధ్యాహ్నానికి అందరికీ వంట చెయ్యి వాళ్ళు ఇంకొక గంటలో వస్తారు అన్నాడు విని ఊరుకుందామే వాళ్ళ ఫంక్షన్ సంగతి కాచాయినికు చెప్పలేదు ఇంట్లో మనిషి కదా ప్రత్యేకంగా చెప్పేది ఏమిటే అనుకున్నారేమో తెలియదు లేకపోతే కావాలని చెప్పలేదో అర్థం కాలేదు తను ఉండాలో ప్రతి ఆదివారం లాగా అన్నయ్య గారింటికి వెళ్లాలో నిర్ణయించుకోలేకపోతున్నది కాచాయిని ఉంటే శుభమాని మేము వేడుక చేసుకుంటూ ఉంటే మొగుడు చచ్చింది ప్రతిదానికి ఎదురొస్తున్నదంటూ చికాకు పడతానేమోనని భయం వెళ్తే మా సంతోషాన్ని చూడలేక కుళ్ళుకుంటూ వెళ్ళిపోయిందని దెప్పి పొడుస్తారనే సంశయం పీడించసాగాయి వెళ్లకుండా ఇక్కడే ఉండి తన గదికే పరిమితమైతే పిలిస్తే బయటికి రావచ్చు లేదంటే లేదు అనే మరో ఆలోచన వచ్చింది వాళ్ళు సొడ్డు చేయటానికి అవకాశం లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో చివరకు అలా చేయడానికే నిర్ణయించుకుంది ముసలామె స్నానానికి వెళ్ళింది విశ్వం ఒకటి రెండు సార్లు అటు ఇటు తిరిగి కా కనపడగానే కాసిన కాఫీ పెడతావు మీ అక్క చేయి తీరకుండా తీయకుండా ఉంది అన్నాడు ఆమెనే చూస్తూ అలాగే బావగారు ఏదైనా టిఫిన్ కూడా చెయ్యి అందరికీ అమ్మ చేయగలుగుతుందో లేదో అన్నాడు దోశలా ఇడ్లీలా అడిగింది నీకు ఏది తేలికనుకుంటే అది అన్నాడు తేలికనే ఉంది అత్తయ్య గారు రాత్రే దోశలకు ఇడ్లీకి పిండి గ్రైండర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టింది మీకు ఏది కావాలంటే అది చేస్తాను భాగ్యమైన చేస్తుంది కానీ ఫంక్షన్తో దానికి కాళ్ళు చేతులు ఆడటం లేదు అన్నాడు చిన్నగా నవ్వుతూ ముందు నాకు కాఫీ ఇచ్చి నువ్వేం చేసినా సరే అన్నాడు తర్వాత పది నిమిషాల్లోనే కాఫీ కలిపి తీసుకుని హాల్లోకి వచ్చింది ఆయన లోపల భార్యకు గది సర్దటంలో సాయం చేస్తున్నాడు బావగారు కాఫీ అంది హాల్లో నిలబడే కాచాయని భాగ్యలక్ష్మి అటువైపుకు చూసి ఒకసారి మూతి తిప్పింది ఈసడింపుగా విశ్వం వెంటనే బయటకు వచ్చి కాఫీ కప్పు తీసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళాడు ఆమె గారిని అడిగారా కాఫీ ఇవ్వమని అడిగింది భాగ్యం నువ్వు పని మీద ఉంటుంది కదా అమ్మ స్నానం చేస్తుంది అందరికి వంట చేయొద్దా నసుగుతున్నట్టుగా అన్నాడు నేను చూస్తున్నాను కదా ఈ మధ్య మరదలంటే మోజు పెరిగిపోతున్నది ఏదో వంకను కల్పించుకొని మాట్లాడటం కనపడితే చాలు నోరు తెరుచుకొని చూడటం గొడగటం మొదలుపెట్టింది నాకు ఎవరి మీద మోజులు లేవు భాగ్యం నీ మీద తప్ప చిన్నగా నవ్వాడు ఆ రాక్షసి నా కొంప ముంచటానికే ఇక్కడ చేరింది ఇంతవరకు ఇంట్లోనే భాగం ఉంటుంది రేపు నా మొగుడితో కూడా భాగం పంచుకుంటుందేమో అది కనపడితే చాలు తన్మయత్వం చెందుతూ ఉంటారు మీరు సర్వం మరిచి ఒళ్ళుపై తెలియకుండా అంతా నా కర్మకొచ్చింది ఎలా పెరిగాను ఎలాంటి ఇంట్లో పెరిగాను స్కూల్ నుంచి వస్తే పని మనిషి బూట్లు విప్పి తుడిచి గూట్లో పెట్టేది ఇప్పుడు చూడండి ఇంటి దుమ్మంతా నేనే దొలపాల్సి వస్తుంది ఆమె మాటలు వినలేనట్లుగా బయటకు వచ్చేశాడు విశ్వం అప్పుడే సుజాత వచ్చిన కారు గేటు ముందు ఆగింది అందులో నుంచి ఆమె పిల్లలు దిగారు భాగ్యం మీ చెల్లెలు వచ్చింది ఆమె గొనుగుడికి తెరదింపేసి వెళ్ళి గేటు తెరిచాడు విశ్వం చిన్నమ్మాయి అవంతికి ఉంటాయి అప్పర్ కేజీ చదువుతున్నది కత్తిరించిన జుట్టుతో రబ్బరు బొమ్మలా ఉంటుంది పెద్దమ్మాయి జయంతి చక్కగా జడేసుకుని ముచ్చటగా ఉంది పట్టు పరికని జాకెట్టు నడుముకి పడ్డాడం రెండోది శ్రవంతి కోతే పోనీ టైల్తో ఎప్పుడు ఎగురుతూ ఉండటమే కాదు నోరు మూతపడదు సుజాతకు కూతుళ్ళు అంటే మహాముద్దు ఆమెకు చిన్న కూతుర్ని అక్కకు పెంపుడు ఇవ్వటం అంతగా ఇష్టం లేకపోయినా ఆమె ఒత్తిడికి కాదనలేకపోతుంది పరా ఇంటికేం పంపటం లేదు కదా సొంత అక్క ఇంటికేగా ఇవాళ కాకపోయినా రేపైనా తన దగ్గర నుండి అత్తగారిళ్ళకి వెళ్ళవలసిన వాళ్ళే ముగ్గురు అని మనసుకు సర్ది చెప్పుకుంటున్నది భాగ్యలక్ష్మి సుజాత సొంత అక్క చెల్లెళ్ళు వాళ్ళిద్దరికీ పెళ్లిళ్ళు కాకముందే తల్లి మరణించింది ఆడపిల్లల్ని పెంచటం బహు కష్టం అనే కారణం ఒకటైతే నడి వయసులో ఉన్న తండ్రి ఒంటరిగా ఉండలేక బంధువుల ప్రోద్బలంతో మరొక వివాహం చేసుకున్నాడు తల్లి దగ్గర అందలం ఎక్కిన ఆ ఇద్దరు ఆడపిల్లలకు సంవత్సరం తిరిగేటప్పటికల్లా పిన్ని శత్రువుల మారిపోయింది ఆ పైన ఆమెకు కొడుకు పుట్టటం వీళ్లను మరింత దూరం చేసింది తల్లి స్థానంలోకి మరొక స్త్రీ రావటం ఆమె అంతవరకు తాము అనుభవించిన ఆనందాలకు అడ్డుపట్టడంతో అక్కా చెల్లెళ్ళిద్దరూ తామే ఒకళ్ళకొకళ్ళు సాయంగా ఉండాలన్నట్లుగా బాగా దగ్గరయ్యారు తండ్రికి కూతుళ్ళిద్దరూ తల్లి లేని పిల్లలే అనే జాలితో ఎంత ప్రేమ ఉన్నా బయటపడలేని స్థితి అప్పటికి డబ్బును వాడే అవటంతో సాధ్యమైనంత వరకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేశాడు పెద్దలుడు విశ్వం ఉద్యోగస్తుడు ఆర్థికంగా పెరుగుదల తక్కువ చిన్నల్లుడు వ్యాపారంలోకి దిగి రెండు చేతుల సంపాదించాడు దాంతో అక్క అంతస్తు కంటే చెల్లెలదే మెరుగ్గా ఉంది చెల్లెలకు మనసులో ఓ కొడుకుంటే బాగుండదనే కోరిక ఉంది అటు అక్కకు పిల్లలు లేకపోవటం ఆమెకు కించిత్ బాధగానే ఉంది అందుకే చిన్నదాన్ని తనకివ్వమనే అక్క కోరికను ఆమె త్రోసిపుచ్చలేకపోతోంది హాల్లోకి వస్తూ ఉండగానే కాచేయని కనపడింది ఆమెకు బాగున్నావమ్మ జరిగింది తెలిసింది కానీ రావటానికి వీలు పడక రాలేకపోయాను ఉద్యోగంలో చేరావట కదా అక్క చెప్పిందిలే అంతే కొందరు జీవితాలు అలా వెళ్ళిపోవలసిందే అంది సానుభూతిగా ఆమె సామాన్యంగా దేంట్లోనూ కల్పించుకోదు ఎవరన్నా బాగుపడుతుంటే అక్కలాగా కుళ్ళుకోదు కార్చాయని మాట్లాడలేదు ఒకసారి ఆమె వంక చూసి తలదించుకుంది భాగ్యలక్ష్మి చెల్లెల్ని పిల్లల్ని అక్కడ ఉండనీ లేదు వడివడిగా తన గదిలోకి తీసుకువెళ్ళింది ఇంట్లోకి కాలు పెడుతూనే చెల్లెలు తోడికోడల్ని పలకరిస్తున్న తీరికి రుసరుసలాడింది సాయంత్రం ఆయన ఆటోల్లో బంధువులు దిగుతున్నారు విశ్వం శ్రవంతిని తీసుకుని కేక్ తేవటానికి సెంటర్కి వెళ్ళాడు తోడాలుడు ఇంకా రాలేదు ఆయన పెందలాడే వస్తాడేమో కారులో వెళ్ళి తెద్దామని అనుకున్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు ఫోన్ కూడా చేయలేదు విశ్వం ఎన్నిసార్లు చేసినా ఆయన సెల్ ఎంగేజ్ వస్తుంది భాగ్యలక్ష్మి హడావుడిగా అత్తగారి దగ్గరకు వచ్చి రసన కలపాలి ఫ్రిడ్జ్లో నాలుగు సీసాల నీళ్లు నింపి పెట్టాను పెద్ద స్టీల్ గిన్నెలోనే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టండి కేక్ కోసిన తర్వాత అందరికీ స్వీటు హాట్టు పెట్టి కూల్ డ్రింక్ ఇద్దాము నేను ఒక్కదాన్నే అయిపోయాను అంతా తత్తరబెత్తగా ఉంది నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ అంది కాతి ఆయనకి చెప్పొచ్చు కదా చేసేది అత్తగారు ఆమెకు పాప వారానికి ఒక్కరోజే కదా సెలవు రెస్ట్ తీసుకొని ఇవ్వండి అంది ఆమె చేస్తే బాగుండు అని మనసులో ఉన్న అడగటానికి డామోషి అడగందే చేస్తే అదేం తప్పు అని కాత్యాయనికి భయం నేను చెప్తాలే అవన్నీ కలపటం నాకేం చేతను అని అన్నదామె భాగ్యలక్ష్మి తన గదిలోకి వెళ్ళిపోయింది అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి చిన్నదానికి మేకప్ చేస్తున్నారు వెయ్యి రూపాయలు పెట్టి కొత్త డ్రెస్ కొంది భాగ్యలక్ష్మి వారం రోజుల క్రితమే కాత్యాయని డ్రింక్ ఏదో కలపాలట రా అమ్మా అన్నది అత్తగారు ఆమె గది ముందు నిలబడి ఆమె ఎవరి గదిలోకి చొరవగా వెళ్ళదు మరీ అత్యవసరమైతే తప్ప భాగ్యలక్ష్మి పిలిస్తే వెళ్లాల్సి వస్తుందేమోనని అప్పటికే కాత్యాయని మొహం కడుక్కుని జడేసి కూర్చుంది అత్తగారి పిలవగానే బయటకు వచ్చింది కోడలి మెడవంక చూస్తూ ఉంటే బాధేసింది ఉంటే బోసి మెడతో ఉన్నావు నలుగురు వస్తారు ఈ గొలుసేసుకో అంటూ తన మెడలోని రెండు పేటల చంద్రహారం తీసి కాత్యాయని మెడలో వేయిపోయింది వద్దండి అత్తయ్య గారు నాకెందుకు షోకులు బీరువాలో నా ఉన్నాయి కావాలనే వేసుకోలేదు ఆ వేనా నుదురు మూడు వేసి చిక్కగా అడిగిందామె పెళ్ళైన కొత్తల్లోనే చచ్చిన కొడుకు చేసిన నిర్వాహకం ఆమెకు తెలుసు కాచి ఆయన మాట్లాడలేదు అవి వద్దమ్మా బయట వాళ్ళు చాలా మంది వస్తారు చూడటానికి బాగుండదు నేను చెప్పిన మాట విని ఈ చంద్రహారం వేసుకో అంటూ కోడలి మెళ్లో ఆమె బలవంతాన వేసింది ఎందుకు అత్తయ్య గారు అనవసరంగా గొడవ అది నసుగుతున్నట్లుగా మెళ్ళ గొలుసు లేకపోతే ఏమవుతుంది భాగ్యలక్ష్మి దాన్ని ఒక సమస్యగా చేసి అని అవమానపరుస్తుందేమోననేదే కాత్యాయని భయం ఇప్పటికే హక్కున్న ఇంట్లో చేరినందుకే నానాగోళ చేస్తుంది ముసలమ్మకు కాత్యాయన భయం అర్థమైంది ఆ గొలుసు నా సొంతం ఎవరు ఎలా ఏడ్చినా నా ఇష్టం వచ్చినట్లే నేను చేసుకుంటాను రోజు ఆఫీస్కి వెళ్ళేదానివి నువ్వే ఉంచుకో నీకు జరిగిన అన్యాయం వీటితో తీరేది కాదు పెద్దదాన్ని చెప్తున్నాను మాట్లాడవకు ఆమె కంఠం జీరబోగా వెనక తిరిగింది అవంతి చేత కేకు కోయిస్తూ అందరూ ఫోటోలు దిగుతుంటే ఆ హాల్లో ఓ మూలగా నిలిచిన ఉన్న కాచాయిని ఎవరూ పట్టించుకోలేదు తర్వాత కేక్ మొక్కలు స్వీటు హార్ట్ ఉన్న పేపర్ ప్లేట్లు ఆ పిల్లలే అందించారు కాచాయిని డైనింగ్ టేబుల్ మీద పెట్టిన గ్లాసుల్లో మంచినీళ్ళు పోసింది తర్వాత కూల్ డ్రింక్ పోసింది జయంతి శ్రవంతే ఆడవాళ్ళందరికీ కాళ్లకు పసుపు రాసి బొట్లు పెట్టారు భాగ్యలక్ష్మి పండు తాంబూలం ఇచ్చింది ఆ ఫంక్షన్ అయ్యి చుట్టుపక్కల వాళ్ళు వెళ్లే సమయానికి కేటరర్ ఆటోలో పెద్ద పెద్ద గిన్నెలతో చేసిన పదార్థాలను తీసుకొచ్చాడు భోజనాలు అయ్యేటప్పటికి పది దాటింది అవంతిని అక్కడే ఉంచి భాగ్యలక్ష్మి చెల్లెల కుటుంబం ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది ఇంత పొద్దుపోయి ఏం వెళ్తారు అంత దూరం పొద్దుటే వెళ్ళొచ్చు కదా భాగ్యలక్ష్మి చెల్లెలతో అంది కాదులే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి నువ్వు బలవంతం చేస్తున్నావని అవంతిని ఉంచుతున్నాను కానీ లేకపోతే దాన్ని తీసుకువెళ్లేదాన్ని దాని స్కూలు పోతుంది మీ మరిదికి ఇంట్లో తప్ప ఎక్కడ హాయిగా ఉండదు అంది బయలుదేరుతూ భాగ్యలక్ష్మి ఆ కుటుంబంలోని సభ్యులందరికీ బట్టలు పెట్టింది కాత్యాయనని కనీసం భోజనం చేశావా అని కూడా అడగలేదు భాగ్యలక్ష్మి ఆమె చెల్లెలే ముందు కేక్ తెచ్చిపెట్టింది తర్వాత అత్తగారు మామగారు తాము భోజనం చేస్తూ కోడల్ని కూడా తమతో పాటు కూర్చోమన్నారు సోమవారం రాత్రి పన్నెండు గంటలప్పుడు అందరూ గాఢ నిద్రలో ఉండగా అవంతికి మెళుకు వచ్చి అటూ ఇటూ చూసింది ఆ అమ్మాయి ఆ అమ్మకి పెదనానికి మధ్యలో పడుకుని ఉంది ఆ అమ్మ ఆమ్మా అంది ఆమెను ఊపేస్తూ ఏం కావాలమ్మా అంటూ భాగ్యలక్ష్మి లేచింది హడావుడిగా అవంతి ఆమ్మ అమ్మ అన్న పిలుపుకే మురిసిపోతున్నది చిన్నగా ఆ మాటకు దీర్ఘం తీయించేస్తే అమ్మ అవుతుంది కొద్ది రోజుల్లోనే అలా పిలిచేలా అలవాటు చేయాలి దగ్గరలోనే స్కూల్ ఉంది అక్కడ చేర్పించి రోజు మధ్యాహ్నం పూట వేడి వేడిగా దానికి ఇష్టమైన తయారు చేసి తీసుకువెళ్ళి దగ్గర కూర్చోబెట్టుకొని తినిపించాలి ఇలాంటి ఆలోచనలతోనే పగలంతా గడిపింది హుషారుగా చెప్పరా నాన్న ఏం కావాలి నీకు చెమట పోస్తోంది ఏసీ ఆంచయా అమ్మ ఇక్కడ ఏసీ లేదు కదమ్మా పెదనాన్నకు చెప్పి పెట్టిద్దాం అంది మురిపంగా చూస్తూ అవంతిని ఇప్పుడే తెప్పించు నాకు నిద్ర పట్టడం లేదు అంది చేతులుపుతూ ఉలిక్కి పడ్డట్టుగా చూసింది ఆ అమ్మాయి ఒక భాగ్యలక్ష్మి వాళ్లకు ఏసీ అలవాటు బాగా ఉన్నట్లుంది తను ముందుగా ఊహించలేదు అయినా ఆ అలవాటు ఉంటే అది రేపు తన ఇంటికి వచ్చినప్పుడు పెట్టించవచ్చు ఇప్పుడు ఈ వారం రోజుల కోసం ఎక్కడ పెట్టిస్తుంది అంత డబ్బు పోసి అయినా ఇప్పటికిప్పుడు కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది తెల్లవారిన తర్వాత పెదనా నన్ను బజారుకు పంపించి తెప్పి దానిలే పడుకో నేను మీద చేయి వేసుకుని పడుకుంటాగా ఇట్టే నిద్ర పట్టేస్తుంది అంది ఊహో ఏసీ లేకుండా నేను ఇక్కడ పడుకోను మా ఇంటికి వెళ్ళిపోతా అంది ఏడుస్తూ ఇప్పుడేలా వెళ్తావే పన్నెండు అయ్యింది దగ్గర పాడ ఇక్కడ నుండి మీ ఇల్లు పాత కిలోమీటర్లుంది పొద్దున్నే పెదనాన్న వెళ్ళి ఏసీ కొనుక్కొచ్చి పెడతారని చెప్తున్నాను కదా అంది గొంతు పెంచి చిరాకు పడుతూ అవన్నీ నాకు తెలీదు ఇప్పుడే వెళ్ళిపోతాను అమ్మకు ఫోన్ చేసి రమ్మనుమని చెప్పు అన్నది కత్తిరించిన జుట్టును అటు ఇటు ఊపేస్తూ బంగారు తల్లివి కదూ నీకు స్వీట్ అంటే ఇష్టం కదా పొద్దున్నే బజారుకు పంపించి పెదనాన్న చేత గులాబ్ జాముని ఏసీని తెప్పించేస్తాను పొడుకో ముందు నీకు సైకిల్ తర్వాత స్కూటీ ఆ తర్వాత మనందరికీ కారు కొనుక్కుందాం ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడ వెళ్ళొచ్చు అంది అవంతిని ఊరిస్తూ బ్రతిమాడుతున్నట్టుగా మొగుడు మీద గొంతు వరకు కోపం వచ్చింది తన ఇంట్లో ఏసీ పెట్టించినందుకు అప్పటికే చెప్తూనే ఉంది ఈ ఎండాకాలంలో కనీసం కూలరన్నా కొనండి అంటూ ఎప్పుడు ఒకటే గోహల డబ్బులు ఎక్కడున్నాయని ఆయనతో పనిచేస్తున్న వాళ్ళంతా మేడల మీద మేడలు కట్టేస్తున్నారు మరి అంతగా మడికట్టు కూర్చుంటే ఎట్లా అవంతి మంచం దిగేసింది నేను వెళ్ళిపోతున్నాను మా ఇంటికి అంటూ తలుపు వైపు నడవసాగింది భాగ్యలక్ష్మికి ఆ మాటతో దిక్కు తోచలేదు ఏం చేయాలో పడుకున్న భర్త మీద చికాకు వేసింది బలమంతా ఉపయోగించి కుదిపింది తన కోపాన్నంతా వెళ్ళగక్కుతూ లేవండి అవంతి ఇంటికి వెళ్ళిపోతానంటున్నది ఏసీ లేకపోతే ఉండదుట అతడు నిద్ర కళ్ళతోనే చూస్తూ వెళ్ళి దించిరా అన్నాడు విసురుగా ఎవరి అంతస్తుకు తగ్గవాళ్ళని వాళ్ళు చేరదీయాలి ఏసీల్లో పెరుగుతూ కారుల్లో తిరిగి చెల్లెలు కూతుర్ని తెచ్చి పెట్టుకుని నెత్తును పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను వెళ్ళి దించి రావాలా మంది నన్నేం చేయమంటావే మరి అన్నాడు విసుగ్గా వాళ్ళమ్మకు ఫోన్ చేసి తీసుకువెళ్ళమని చెప్పు కారు ఉందిగా వస్తుంది నేను ఇప్పుడు అంత దూరం స్కూటర్ మీద తీసుకువెళ్ళలేను అన్నాడు దాన్ని సముదాయించాల్సింది పోయి ఆ దిప్పి పొడుపు మాటలేమిటి అంది కంఠం హెచ్చించి కసురుకుంటూ తలుపు దగ్గర రాక నిలబడి ఉన్న అవంతి ఆమె కేకలకు భయంతో గొంతు పెంచి పెద్దగా ఏడవసాగింది నువ్వు నోరు మూసుకవి ఆ పిల్ల దడుచుకుంటుంది అన్నాడు విశ్వం భాగ్యలక్ష్మి త్వర త్వరగా అవంతి దగ్గరకు వెళ్ళి ఎత్తుకుంటూ నా బంగారానివి కదమ్మా నిన్ను ఎత్తుకుని బయట చల్లగాలిలో తిప్పుతాగా నా భుజాన తలపెట్టి పడుకుంటే చిచ్చి కొడతాను నిద్రపోవచ్చు అంది అనునయంగా నేను నిద్రపోను సెల్లి మా అమ్మను రమ్మని చెప్తాను ఇంత అర్ధరాత్రి పూట ఎట్లా వస్తుంది అమ్మ అంత దూరం నుంచి కోపం వచ్చింది భాగ్యలక్ష్మికి చూస్తే నిద్రపోయేలా లేదు తనని నిద్రపోనిచ్చేలా లేదు అది పిల్లలా లేదు పిడుగులా ఉంది నాలుగవ భాగం సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం दुर्गम्मिधान नमस्ते